900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. తెలుగువారి కోసం పోరాడిన మహాపురుషుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములకు భారతరత్న ఇవ్వాలన్నారు. ఇలాంటి మహానుభావుణ్ణి నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఇప్పటికి 122 సంవత్సరాలు పూర్తి చేసుకొని 123 సంవత్సరంలో అడుగుపెట్టాం. జిల్లాలో ప్రతి దగ్గర కానీ రాజకీయ పార్టీలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, అన్ని దగ్గరలా ఈరోజు ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఆయనలో ఉండే ఆ కమిట్మెంట్, సంకల్పం ఇవన్నీ ప్రతి ఒక్కరిలో రావాలి ఏదైనా సాధించాలంటే. అదే కాదు, నెల్లూరుకు వస్తే ఆయన ఒక కులానికి మతానికి అని కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో పోయి భోజనం చేసేవారంట, కులాలకి మతాలకు అతీతంగా. అలాగనే ఆయన వెనకబడిన తరగతులకి, అలాగనే దళితుల పైన అనేక ఉద్యమాలు చేశారు. 2-3 సార్లు నెల్లూరులో ఆయన నిరాహార దీక్ష కూర్చున్నారు. ఒకటి వేణుగోపాల స్వామి టెంపుల్లో, మన వేణుగోపాల స్వామి టెంపుల్లో దళితుల్ని టెంపుల్ లోపల రానికపోతే అందరికీ దేవుడు అందరికి ఒకటే, కులాలకి మతాలకి దేవుళ్ళకి అంటగొట్టకూడదు అని చెప్పి వాళ్ళకి గుడి లోపల పోయేదాకా ఆయన ఉద్యోగం ఆపలేదు. రెండోది ఈ యొక్క నెల్లూరులో మన ఈ యొక్క ప్రతి ఒక్క వారంలో ఒకరోజు దళితులకి ప్రత్యేక దృష్టి పెట్టి గ్రీవెన్సెల్ పెట్టించి దళితుల సమస్యల కోసమే ఒక్కరోజు కేటాయించాలని కానీ నిరాహార దీక్ష కూర్చొని దాన్ని కానీ సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఒక్కరికి సమానమైన గౌరవం కలగాల్సిన అవసరం ఉంది అని పొట్టి శ్రీరాములు గారి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనందరం కానీ ఒక కులం కోసం కాదు పోరాడాల్సింది, సమాజం కోసం పోరాడాలని పొట్టి శ్రీరాములు గారి జీవితం నుంచి తెలుసుకోవచ్చు. మన భావి తరాలకు కానీ ఈ పొట్టి శ్రీరాములు గారి జీవితం తెలవాల్సిన అవసరం ఉంది. ఇంకో దురదృష్టం ఏంటంటే ఆయన మరణించి, ఆయనకి మరణం లేదు, అమరజీవి అయినా 60 సంవత్సరాలైనా భారతరత్న ఇయ్యలేదండి. ఇంకెవరికి ఇస్తారు భారతరత్న? నాకు అర్థమవుతుంది. దయచేసి ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇమ్మీడియట్ గా రికమెండ్ చేసి పంపించి దీన్ని వచ్చేటట్టు చూడాలని నేను తెలియజేస్తాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023.
ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.